गाड़ी ला लो, दिमाग खराब हो जाएगा भाई। मार ऐसे कैसे चिंदी चुराते ही। तेरे को आने कौन दिया रे यहाँ? सो गमनते बैकग्राउंड बंक होना वेड़को अर्थम काकते होना इबा होना अदो मधुरम बिर्यानी पाइंट मनक मंडी अवेलबल कीसेंटर यह टेस्ट रिव्यू इतना मंचा लेना तरवा एपड़ा तीन तिंटर ओके ఫస్ట్ బండి మెల్ల సరే ప్రజెంట్ లొకేషన్ దగ్గరకు వచ్చేసినాం మధురం గ్రాండ్ మధురం గ్రాండ్ అని బ్రహ్మండలో కానీ కొన్ని సంవత్సరాలుగా బిర్యానీకి ఫేమస్ కాకపోతే ఇప్పుడు మందిగిన ఉంది అట మనకు సరే మందిగిన ట్రైస్ చేయడానికి వచ్చేసినాం మీకు మీకు అనిపిస్తుండే చూసుకోవడం మధురం గ్రాండ్ ఇట్లా మనకు మంచి మధురం ది గ్రాండ్ మంచిగా డిస్కలర్ అయితే పెట్టేది ఇప్పుడు అయితే ఒకప్పుడు లేకుండా మనకి ఇట్లా ఇప్పుడు అయితే స్క్రీన్ బై గ్యాప్ లో స్క్రీన్ ఎలా నడవాలని చెప్పేసి గ్యాప్ లో నాకు వీడియో వీడియో ఇచ్చాడని అయితే పోతుంది. వావ్ వావ్ మనకి ఇట్లా మంచిగా నీట్ గా కంటైన్ బాగుంది. లెట్స్ ఎంటర్. సో ఇక్కడైతే మండీ సెక్షన్ ఉంది. ఇతల అయితే మనకి ఏసీ బిర్యానీ బిర్యానీ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. देखो सिटिंग बहुत मन काड़ा जेरदा प्रिया बैगन का गैप चूस कितना ఎంత నా ప్రైస్ ఎంత? లేదే వచ్చేసి మందేనికి వచ్చాను. గ్రామర్ త్రీ పీస్ కావాలి. త్రీ పీస్ కొంచెం బజార్ షోరూమ్ ఉన్నా జ్యూసీ లేదా? త్రీ పీస్ జ్యూసీ చికెన్ త్రీ పీస్ చికెన్ జ్యూస్ చిమ్నీస్ అండ్ గ్రిల్ మండి ఓకే ఒకటా. సో మా వాళ్ళు త్రీ పీసు జ్యూసీ మండి అయితే చెప్పారు. ఈడ లేనిది అయితే చెప్పారు. సో అన్న వాళ్ళు ఉంది అని అన్నారు. సో మేబీ అప్డేట్ చేస్తారేమో ఈ మెనూ కార్డులో. ఓకే రీసెంట్గా పడ్డది కదా ఇవన్నీ అప్డేట్ చేయలేదు వెళ్ళి ఇంకా అప్డేట్ చేస్తారు. సో మేము వీడియో సో మంచిగా ఉంది పెద్దగానే ఉంది. ఒక ఫోర్ గ్రూప్స్ అయితే కూర్చొనికి ఉంటాయి మనకైతే ఆడొకటి ఈడొకటి ఈడొకటి ఇంకా ఒకడు. నేను నార్మల్ గా మంది హౌస్లకు మనం తినని కుంటున్నా మంచిగా బాగా చేసుకోవాలని చెప్తారు. యాక్చువల్గా మీకు తెలుసు కదా ఏడ మంది అయినా కొంచెం మనం వెళ్ళి టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వడం మాకు బాగా అలవాటు అయిపోయిందా. ఇది మా ఇబ్రహంపట్నం ఏరియాలో సెకండ్ రెస్టారెంట్ అనమాట. ఫస్ట్ అయితే శ్యామ్ హోటల్ ఉంటుంది. దాని తర్వాత మధురంలో అయితే ఉంది మనకి మండి. దిస్ ద సెకండ్ రెస్టారెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ మండీ సెక్షన్ ఇన్ ఇబ్రహీంపట్నం. ఓకే ఇక లెట్స్ ఆర్డర్ అయితే ఇచ్చినాం. త్రీ పీస్ జ్యూసీ చికెన్ మండి వస్తుంది. అది మటనా చికెనా? చికెన్ అంట. నేను మటన్ తిన్నా కానీ చికెన్ ఇంకా మటన్ తిన్నాం మాట్లాడుకురు అట్లా మటన్ మంది తిని తిని బెజార్ వస్తుంది. అందుకే ఓన్లీ చికెన్ ఆర్డర్ చేసిన. మార్నింగ్ కూడా మటనే తిన్నాను. నేను నిన్నటి నుంచి చికెనే తింటున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా చికెన్ అవుతుంది. ఏం చేస్తాం కొన్ని స్నాప్చాట్ వీడియో అట్లా అట్లా ఉంటుంది. సో వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాం. ఓకే సో మండి అయితే వచ్చింది. సారీ సారీ ఫస్ట్ సూప్ అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే మన దగ్గర మన ఇబ్రహీంపట్నం ఏరియాలో సూప్ అయితే వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏడవైనా మనం ఫస్ట్ అయితే సూప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా కానీ మా ఇబ్రహీంపట్నం ఏరియాలో సూప్ దొరుకుతా అని ఎక్స్పెక్ట్ చేయలే. సో వచ్చింది కాబట్టి హ్యాపీ. టేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు టేస్ట్ చేయరు ఇప్పుడు తర్వాత చెప్తాను నేను. మీరు టేస్ట్ చేసి చెప్పరు ఇది నాది ఇది నీది అది నాది ఏమవుతుంది. నాకు ఇదే కంఫర్ట్ ఉంది. ఓకే సరే మీకోసం అపోజిట్ అయితే వస్తా నీకోసం. రావు 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 మంచా. ఓకే ఫైన్ యా టేస్ట్ చేయండి గైస్. ఫస్ట్ ఇది స్టిర్ చేసుకోవాలన్నమాట. గ్యాప్లో తాగితే ఆ మసాలా అనేది మనకు లోపలికి పోయి ఘాటుతోటి మనం తగ్గుతాం.
నిజం నిజం చెప్పు నిజం ఓకే కార్తిక్ భాయ్ ఆప్ బాగా నైస్ రే అంటారు నన్ను ఇట్లా తీరు మళ్ళీ మీరు ఒక్కదే పడతారా ఇప్పుడైతే కలుపుకున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది నా మాట నమ్మది బాగుంది నార్మల్ ప్రస్తుతానికి అయితే ఇది ఒకటైతే బాగుంది తర్వాత మండి ఎట్లుంది ఓకే చాలా రోజుల తర్వాత ఐబీపీలో వెళ్ళారు కాబట్టి కొంచెం మంచిగానే పెడతారని అయితే అనుకుంటున్నా ఫ్రెడ్స్ మండి తినాలంటే మన దగ్గర దగ్గర చంద్రయాన్ అనుకుంట వనస్థలిపురం పనమ దగ్గరికి అయితే పోయి తినేది ఇప్పుడైతే ఐబీపీలో ఉంది కాబట్టి ఇక్కడనే ఇది నచ్చితే ఈడికే వస్తుంది ప్రతిసారి సో మా పక్క క్యాబిన్లో అయితే అన్నవాళ్ళు ఉన్నారు కటన్ తీయంగానే అన్నవాళ్ళు ప్రత్యక్షమయ్యారు సో వీళ్ళు చికెన్ మండి ఆర్డర్ ఇచ్చారు డ్రై పీస్ చికెన్ మండి ఎలా ఉందో తెలుసుకుందాం బ్రో ఎట్లా ఉంది బ్రో బాగుందా మీరన్న సూపర్ ఓకే అన్నవాళ్ళు కూడా అయిపోయారు బాగుందంట చూద్దాం ఎలా ఉందో మరి లెట్స్ సీ ఫస్ట్ గోన అన్నోళ్ళకి మా ఛానల్ చెప్పగానే గ్యాప్లు అన్న అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసారు ఐ హోప్ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు అని చెప్తే అనుకుంటున్నా అయ్యా థ్యాంక్ యూ సో మచ్ కూడా చూసినట్టయితే మనకైతే నార్మల్గా సింగిల్ చికెన్ పీస్ మండి 270 డబల్ పీసు 480 ట్రిపుల్ పీసు 580 ఫోర్ పీసెస్ 750 ఓకే మటన్ సేమ్ దీనికి దానికి ఒక 30 ఫరక్ ఉంది మళ్ళీ సార్ 2 పీసెస్ 580 ఉంది 3 పీసెస్ 780 ఉంది ఫిష్ మండి కూడా ఉంది ఫిష్ ఇది కొంచెం హై ఉంది ఏమంటారు చికెన్ కన్నా ఎక్కువ ఉంది మటన్ కన్నా ఎక్కువ ఉంది ఓ మై గాడ్ ఫిష్ ఓకే వెజ్ అయితే వెజ్ 250 2 పీస్ ఏమో 480 3 పీస్ 600 ఏం కాదు ఎఫర్ట్ చేయొచ్చు ఎఫర్ట్ అయితే చేయొచ్చు ఓకే సో వచ్చింది మనకైతే జ్యూసీ చికెన్ మండి ఇక్కడ అయితే చూసినట్టయితే జర ఏమంటే డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అయితే బాగానే ఉంది మనకైతే ఏమో రా నాకైతే బాగానే అనిపిస్తుంది ఇంకో డ్రై ఫ్రూట్ సో ఒకటే మైనస్ ఇచ్చారన్నమాట అంటే దీనికి అవసరం లేదు జ్యూస్ మండికి మైనస్ అంటారం అవసరం లేదు డ్రై పీస్కి అయితే మనకు అవసరం ఒక సో టేస్ట్ చేయలేదు జస్ట్ ఒక కిస్మిస్ అయితే తిన్నా మళ్ళీ ఇంకో కిస్మిస్ తింటున్నా ఇంకా టేస్ట్ చేసినాక చెప్దాం తింటారా తినారా నేను తిన్నారా ఫస్ట్ ప్రజెంట్ మధురంలో ఉన్నప్పుడు అయితే మనం అయితే చికెన్ చూసి మంది అయితే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకైతే పెద్ద ప్లాటర్లో 3 మెంబర్స్కి సరిపోయింది అని చెప్పి తెచ్చాడు ఫస్ట్ కొంచెం టేస్ట్ అయితే చెప్తాం జ్యూసి మంది ఎట్లా ఉందో మనకు ఆయన కొంచెం జ్యూసి మంది కొంచెం డిఫరెంట్గా పడుతుంది బా చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ సూపర్ ఉంది రైస్ అయితే రాక్ ఇంకా పీస్ దగ్గరికి ఇవ్వలేదు పీస్ టేస్ట్ చేయలేదు పీస్ అయితే టేస్ట్ చేసిన నాకు పట్టుకు నేనైతే పీస్ అయితే టేస్ట్ చేసిన చాలా బాగుంది పీస్ కూడా రైస్ టేస్ట్ చేసిన యాక్చువల్ నా పీస్ మై మీన్స్ లో తిన్నాను రైస్ కూడా బాగుంది సో రైస్ సూపర్ ఉంది నోట్లో పెట్టుకుంటే అయిపోతుంది పీసెస్ అలాగే చాలా చాలా బాగుంది సూపర్ బాగుంది రెండు వేసి రెండు మైనస్ మైనస్ కావచ్చు నార్మల్గా అంటే జ్యూస్ మండి కదా మైనస్ అంత అర్థం అవసరం ఉండదు సో ఇప్పుడు మైనస్ టేస్ట్ చేయాలంటే కొంచెం ఒక పీస్ అయితే మంచి చేసుకొని అరే మైనస్ కూడా ఎగ్జామ్ ఉందండి సూపర్ ఈ క్వాలిటీ మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ అయితే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మెయింటైన్ చేస్తారని అయితే నేను అయితే కోరుకుంటున్నాను ఎక్కడ పోయినా కూడా ఇదే టేస్ట్ దొరుకుతుంది సేమ్ ఇలానే ఉంటుంది సో ఐబీపీలో ఐబీపీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు అయితే మధురం అయితే యూజ్ చేయండి చాలా బాగుంది మైనస్ టేస్ట్ ఏరు పెట్టాల్సిన అవసరం లేదు జ్యూస్ మళ్ళీ అయితే తెచ్చాం అండి మిగతా మండి అయితే నాకైతే తెలియదు అవి కూడా టేస్ట్ చేస్తాం ఒక రోజు వీక్లీ ఒక మండి అయితే టేస్ట్ ఈసారి అయితే జ్యూస్ మండి అయితే ప్రయత్నిస్తాం నెక్స్ట్ టైం ట్రై చేసిన తర్వాత మటన్ తర్వాత తర్వాత పన్నీర్ అది కూడా టేస్ట్ చేసి మనకైతే బ్యాక్ యాక్చువల్గా ఇంతవరకు నేను రైస్ టేస్ట్ చేసిన అని చెప్పిన రైస్ మాత్రం హైలైట్ ఉంది ఇప్పుడు టేస్ట్ పీస్ కూడా టేస్ట్ చేసేసారు ఇందాక చాలా బాగుంది యాక్చువల్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చాలా చాలా బాగుంది మనం
మేము ఈ టేస్ట్ కోసం ఇక్కడ అంతా వదిలేసి యాక్చువల్గా సిటీ పోయి తినేసి చెన్నై గుట్టా ఓల్డ్ సిటీ మన సలిపురం అక్కడ పోయి తినేసి వస్తాం బాగా. యాక్చువల్గా ఫేవరెట్ డిష్ మాకు ఇది, దీనికోసం అక్కడ వెళ్ళి మరీ తింటాం. అదే టేస్ట్ మాకు ఇక్కడ దొరుకుతుంది, ఇంకా లెస్ ప్రైస్లో కూడా దొరుకుతుంది. ఇంకోటి మాకు మాకు పెట్రోల్ అలవెన్సెస్ కూడా సేవ్ అవుతున్నాయి, అది అక్కడే చెప్పొచ్చు. చాలా బెస్ట్ టేస్ట్ అండి, చాలా బాగుంది. సో ఇప్పుడు మన మిస్కిన్ బాయ్ అయితే ఆయన రివ్యూ అయితే ఇస్తాడు. మిస్కిన్ బాయ్ ఆడు తిన్న ఏమంటారు, తిన్న ఒక బుక్క కూడా సక్క నవ్వులుతలేడు, ఇంకోటి పెట్టుకుంటూనే ఉండు, అట్లుంటుంది అనమాట మిస్కిన్ బాయ్ తోటి. సరే కానీ వీళ్ళైతే నన్ను నాతో వీడియో తీపించి వీళ్ళైతే గ్యాప్లో పీసెస్ రైస్ అయితే కవర్ కంప్లీట్ అయితే వేస్తాను నేను, మళ్ళీ నేను కూడా కంప్లీట్ చేసినాక అయితే మీకు వీడియోలో కలుస్తా. ఓకే ఇంకోటి.